హాయ్ హలో, వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. ఈ దీపావళికి అన్యూజ్డ్ వేస్ట్ థింగ్స్ నుంచి ఏ విధంగా అందమైన క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా టానిక్ క్యాప్స్ తీసుకోవాలి, క్రేయాన్స్ పీసెస్, బర్త్డే కేక్స్కి వచ్చిన క్యాండిల్స్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం. క్యాప్స్ లోపలి వైపున ఉండే చిన్న అట్టముక్కల్ని తీసేసుకోవాలి, ఎంటీగా చేసుకోవాలి. క్యాండిల్ పీసెస్ని కొన్నిటిని తీసుకొని ఏ కలర్ వాటర్ క్యాండిల్ కావాలి అనుకుంటే ఆ కలర్ క్రేయాన్ తీసుకొని ఈ పీసెస్కి యాడ్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. అదేవిధంగా బర్త్డే కేక్కి వచ్చిన క్యాండిల్స్ని కూడా మరొక గ్లాస్లోకి తీసుకోవాలి. దీనికి క్యాండిల్ పీసెస్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇవి కలర్ క్యాండిల్సే. ఈ రెండు గ్లాసుల్ని పెన్నంపై ప్యాన్ ఉంచుకొని, ప్యాన్పై ఈ రెండు గ్లాసులు ఉంచుకొని క్యాండిల్స్ని మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మంట మీద పెట్టడం వలన గ్లాసులు మాడిపోతాయి. సో ఇట్లా ప్యాన్ పెట్టుకొని ప్యాన్పై గ్లాసుల్లో క్యాండిల్స్ని కరిగించుకోవాలి. చూడండి, క్యాండిల్స్ బాగా మెల్ట్ అవుతున్నాయి. మెల్ట్ అయిన లిక్విడ్ని క్యాప్స్లో ఒత్తి ఉంచుకొని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారాక వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ రెడీ. అదేవిధంగా నేను హాజ్మోలా క్యాప్ని కూడా యూస్ చేసి వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్ని రెడీ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఫ్లవర్స్ వేసుకొని అందులో తయారు చేసిన వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ని ఉంచాను. చూడండి ఎంత అందమైన వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ రెడీ. మీరు చేయండి ఈ దీపావళికి వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఇంట్లోనే. ఇప్పుడు మరొక పద్ధతి చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో కలర్ స్టోన్స్ని వేసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసుకున్నాక స్కెచ్ల్లో ఉన్న కలర్ రీఫిల్స్ని దీనిలో ముంచుకొని కలర్ స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. బ్లూ కలర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ గ్లిట్టర్ని వాటర్పై చల్లుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా రెడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్తో గ్లిటర్ని వాటర్లో కలుపుకోవాలి. అట్లా కలుపుకోవడం వల్ల కొద్దిగా గ్లిటర్ అడుగు భాగానికి చేరి మధ్యలో కొద్దిగా పైన కొద్దిగా తేలుతూ ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ని ఇందులో వెలిగించుకోవాలి. అదేవిధంగా నేను రెడ్ కలర్ స్కెచ్ రీఫిల్ని యూస్ చేసి మరొకటి తయారు చేశాను. ఎంతో అందమైన వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ రెడీ. ఇప్పుడు మరొక విధానం, గ్లిటర్స్ లేని వాళ్ళు బిస్కెట్స్ ప్యాకెట్స్కి వచ్చిన వేపర్స్ కానీ, గిఫ్ట్
కవర్స్ కానీ సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీసెస్గా అయినా చేసుకొని ఒక గాజు గ్లాసులో గాజుల్ని వీటిని అన్నీ వేసుకొని ఇందులో వాటర్ని నింపుకొని మనం ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ స్కెచ్ రీఫిల్ని యూస్ చేసుకొని వాటర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న క్యాండిల్ని వెలిగించుకోవాలి. ఎంతో అందమైన మరొక వాటర్ ఫ్లోటింగ్ క్యాండిల్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.